Hi students, welcome to Vichchem YouTube channel. Now, ఇప్పుడు చూడండి మనకు మొత్తం షీట్ అయితే ఇలా వచ్చింది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది. సో దాన్ని మనకు అవసరమయ్యే విధంగా ఇలా కన్వర్ట్ చేయబడింది. ఎలా అంటే చూడండి, బీపీటీ కాలేజెస్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన తెలంగాణలో, దాంట్లో వాటి కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ ప్లేస్ ఎక్కడ. ఓకే, సపోజ్ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, దాని కోడ్ వచ్చేసి APOC1. ఓకే, సో దాని పేరు ప్లస్ జూబ్లీ హిల్స్ లో ఉంది, తర్వాత హైదరాబాద్. ఓకే, సో అలాగే కేర్ ఇన్స్టిట్యూట్, ఇవి రెండు చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ముందు పెట్టడం జరిగింది. సో ఇలాంటివి అన్ని కోర్స్ లిస్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి చూడండి. ఇవి బీపీటీ, తర్వాత ఎంఎల్టీ, తర్వాత ఎన్ఆర్ఎస్, అంటే ఎన్ఆర్ఎస్ అంటే బిఎస్సి నర్సింగ్, ఓకే, 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్. బిఎస్సి నర్సింగ్ లో ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను. సో 4 ఇయర్స్ ఒకటి ఉంది, పోస్ట్ బేసిక్ 2 ఇయర్స్. దీంట్లో చూడండి, మీకు ఈజీగా ఉండాలని గవర్నమెంట్ కాలేజెస్ ముందు. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు, ఆదిలాబాద్ లో, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, ప్లస్ వరంగల్, తర్వాత సిరిసిల్ల. ఓకే, ఇవన్నీ కాలేజెస్ మనకు గవర్నమెంట్. లేదు కొంచెం ప్రైవేట్ అయినా పర్లేదు, మంచి రెప్యూటెడ్ జాబ్ వచ్చేలాగా ఉండాలనుకుంటే చూడండి, అపోలో కాలేజెస్, ఎస్ఆర్కే మెమరీ కాలేజెస్, కేర్ కాలేజెస్, ఇలాంటివి మీకు ఫస్ట్ మీరు ఏం చేయాలి, మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, సో అందువల్ల ఏమవుతుందంటే ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు సైంటిఫిక్ వేగా, ఓకే, ఒక జస్ట్ తమాషాలా కాకుండా, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా ఇంకా మనకు సెకండ్ పేజీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ చేయడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ, ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ, తర్వాత ఆల్రెడీ ఇంటర్ అయిపోయి ఏదైనా కెరియర్లో, ఓకే, బీటెక్ చేయాలనుకున్నా, లేకపోతే బీటెక్ కాకుండా బీఎస్సీ చేయాలనుకున్నా, ఒకవేళ ఇండియాలో మొత్తంలో ఐఐటి నుంచి నీట్ వరకు, ప్లస్ మన తెలంగాణలో ఏపీలో ఎలాంటి కౌన్సిలింగ్ జరిగినా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మీడియట్ గా అందించడానికి క్రియేట్ అయిన ఛానల్ పేరు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. సో దీన్ని ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజు మన ఛానల్ని మీ వాట్సాప్ స్టేటస్ లో ఉంచడం వల్ల ఈ ఛానల్ గురించి తెలుస్తుంది. సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి కొత్త కొత్త వీడియోస్, ఓన్లీ కౌన్సిలింగ్ అనే కాకుండా మనకు ఎంసెట్ సంబంధించిన వీడియోస్, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ కు ఇంగ్లీష్ మీడియం లో కెమిస్ట్రీ ప్రతి చాప్టర్ ఒక్కొక్క చాప్టర్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దానివల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎంసెట్ కే కాకుండా ఇంటర్ బోర్డ్ తో పాటు వాళ్ళు ఏ కాలేజ్ లో చదివినా, ఏ ప్రైవేట్ కాలేజ్ లో చదివినా, మన ఆ రోజు అక్కడ చదివే చాప్టర్ పేరు మనకు యూట్యూబ్ లో జస్ట్ టైప్ చేయండి. సపోజ్ కెమికల్ కైనెటిక్స్, పక్కన విచ్కెమ్ అని టైప్ చేసి చూడండి, మీకు ఆ వీడియోస్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకే, అలా డిస్ప్లే అయ్యి ఫ్రీగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తు ఐఐటిలో కానీ నీట్ లో కానీ జాయిన్ కావాలని వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ లాగా మన ఛానల్ని స్ప్రెడ్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు బిఎస్సి నర్సింగ్ చాలా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, బిఎస్సి నర్సింగ్ లో చాలా మంది ఏమనుకుంటున్నారు, ఎక్కువ మంది అప్లై చేస్తారు, కానీ బిఎస్సి నర్సింగ్ ఎక్కువ అప్లై చేసినప్పటికీ దాంట్లో ఉన్న సీట్ల ప్రకారం చూస్తే డివైడ్ చేసి రేషియోతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ యొక్క స్పెషాలిటీ. అసలు మన సబ్స్క్రైబర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఓకే, ఇన్ఫర్మేషన్ మెయిన్గా దేంట్లో కాంపిటీషన్ ఉంది, మన గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడ ఉంది, పోస్ట్ బేసిక్ చూడండి, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్, ఓకే, గవర్నమెంట్ కాలేజ్, అర్థమైందా. సో అలాగే హైదరాబాద్ చాలా మంది డిమాండ్ ఏమంటుందో, నాకు కరీంనగర్ లో వచ్చింది, హైదరాబాద్ లో కావాలి. కొంతమంది హైదరాబాద్ లో వచ్చింది, నాకు మా ఊర్లో కరీంనగర్ లో కావాలి, లేకపోతే ఖమ్మంలో కావాలి, నల్గొండలో కావాలి, నిజామాబాద్ లో కావాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. అదేంటి, విచ్కెమ్, తర్వాత బైపిసి. మీరేం చేయాలి, ఒకవేళ టెలిగ్రామ్ అంటే ఏం తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ప్లేస్టోర్కి వెళ్ళండి మీ మొబైల్లో, వెళ్ళి దాంట్లో ఏం టైప్ చేయాలి, టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్లో మళ్ళీ సెర్చ్ బటన్ ఉంటుంది, సెర్చ్లో ఏం చేయాలి, విచ్కెమ్ బైపిసి అని దాంట్లో జాయిన్ అయిపోండి. లేదు మీ బ్రదరు, మీ సిస్టరు, మీ రిలేటివ్ మీ కోలీగు ఎవరో ఒకరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, దాంట్లో ఏం చేయాలి, విచ్కెమ్ క్లాస్ 11,
వాళ్ళు సెకండ్ ఇయర్ ఉన్నది విజ్కెన్ క్లాస్ ట్వెల్త్, వాటిలో ఏం జరుగుతుంది మనకు ఇంటర్మీడియట్లో జరిగిన క్లాసెస్ వీడియోస్ తర్వాత వాటికి సంబంధించిన నోట్స్, ఎంసెట్ నోటిఫికేషను, ఐఐటి నోటిఫికేషను, నీట్ నోటిఫికేషన్ అన్నీ వాళ్ళకు క్లాస్ లెవెన్త్ నుంచే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటు అయిపోగానే ఆటోమేటిక్గా ఐఐటి కానీ నీట్ కానీ క్లియర్ కట్గా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఇన్ఫార్మ్ చేయబడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి పోస్ట్ బేసిక్ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, సో ఇవి గవర్నమెంట్ కాలేజెస్, ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్. ఓకే, సో అలాగే చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటి కాలేజెస్ చూడండి ఎన్ని, చాలా చాలా నర్సింగ్ కాలేజెస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళ ద్వారా చూస్తే అప్లై చేసుకున్న ఉన్న సీట్లకు సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే బీఎస్సీ నర్సింగ్ ఉంది. హయ్యెస్ట్ కాంపిటీషన్ ఎంఎల్టీలో, తర్వాత బీపీటీలో. ఓకే, సో ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ ఇన్స్టిట్యూట్లు. ఓకే, తర్వాత వచ్చేసి బీపీటీ, ఇవన్నీ కాలేజెస్ లిస్ట్. ఓకే, సో ఇది కాలేజ్ లిస్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి బీపీటీ. ఓకే, సో బీపీటీ చూడండి ఇక్కడ వరకు జరిగిన అలాట్మెంట్స్ గురించి అయితే చెప్తున్నాను. ఓకే, ఇది కాలేజ్, తర్వాత కాలేజ్ కోడు, కాలేజ్ పేరు, కాలేజ్ లొకేషన్, దాంట్లో బీసీఏలో ఎంతమందికి అలాట్మెంట్ అయింది, తర్వాత బీసీబీలో ఏ కాలేజీలో ఎంతమందికి సీట్స్ అలాట్ అయ్యాయి, బీసీబీలో 101, బీసీసీలో 7. ఓకే, సో బీసీడీలో 77, బీసీఈలో 37, ఓసీలో 30, అలాగే ఓయూలో 1. ఓకే సార్, ఓఈ అంటే సారీ ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే, సో ఎస్సీఎస్టీలో 104, ఇలా మొత్తం క్లియర్ కట్గా గ్రాండ్ టోటల్ కూడా చేయబడింది. ఓకే, సో ఇందులో కొన్ని ఏమైనా బై మిస్టేక్ టైపింగ్ మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, కానీ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇది బీపీటీ. మరి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఎంఎల్టీలో, ఎంఎల్టీలో పరిస్థితి ఏంటి. ఓకే, సో ఇది ఎంఎల్టీలో పరిస్థితి ఇక్కడ చూడండి. సో బీసీఏలో, బీసీబీలో, బీసీసీలో, తర్వాత ఇలాంటివన్నీ క్లియర్ కట్గా ఎక్సెల్ షీట్లో తయారు చేసి మీకు అవసరమయ్యేటట్టు. ఓకే, సో ఇది చూడండి పోస్ట్ బేసిక్ నర్సింగ్. ఓకే, సో ఇది పోస్ట్ బేసిక్ నర్సింగ్. ఇంకా మీకు ఏం కావాలి, మీకు కావాల్సిన డిమాండ్ చెప్పండి, సబ్స్క్రైబర్స్ని మనకు ప్రొవైడ్ చేయండి, లైక్ చేయండి వీడియోని, ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, ఇక్కడ ఏ టైం వేస్టేజ్ అయితే ఉండదు. సో ఇమ్మీడియట్గా టెలిగ్రామ్ గ్రూప్ మీరు జాయిన్ కండి, మీ బ్రదర్ సిస్టర్ని రిలేటివ్స్ని అందరినీ, క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటే క్లాస్ 11th, సెకండ్ ఇయర్లో ఉంటే క్లాస్ 12th, అన్నీ అయిపోయినాయి జాబ్ కోసం చూస్తున్నాము, లేకపోతే ఏదైనా కౌన్సిలింగ్ కోసం జాయిన్ అయ్యామని చూస్తున్నాము, బీటెక్ చేస్తున్నాము, ఎవరైనా విజ్కెమ్ బైపీసీ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే, సో ఐ థింక్ మీరందరూ జాయిన్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.